ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఫైనల్లో ఎదురైన ఓటమికి టీ ట్వంటీ సిరీస్ లో విజయం సాధించడం ద్వారా టీమిండియా కొంతలో కొంత ప్రతీకారం తీర్చుకుంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు మరికొందరు లేకపోయినా యువ ఆటగాళ్లు ఈ సిరీస్ సొంతం చేసుకుని జట్టులోనూ అభిమానుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆస్ట్రేలియాపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతోనే భారత్ జట్టు తర్వాత జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు అన్ని ఫార్మాట్లను ఆ జట్టుతో మ్యాచ్లు ఆడనుంది. డిసెంబర్ 10 ప్రారంభం కాబోయే టీ ట్వంటీ సిరీస్ తో ఆ పర్యటన మొదలు కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్, అనంతరం డిసెంబర్ 26 నుంచి 2 టెస్టుల సిరీస్ జరుగుతుంది. అయితే ఈ పర్యటనలో టీ ట్వంటీ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ మ్యాచ్లు అన్నింటినీ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడాలనుకునే వారు డిస్నీ హాట్స్టార్ ద్వారా ఈ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం టీ ట్వంటీ మ్యాచ్లు అన్ని రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లన్నీ కూడా ముగింపుకొచ్చేసరికి అర్ధరాత్రి దాటుతుంది. కాబట్టి చాలా మంది అభిమానులకు టీ ట్వంటీ సిరీస్ పూర్తిగా చూడడం కొద్దిగా కష్టమవుతుంది. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈ సిరీస్ ని ప్రపంచకప్ కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.